కర్ణాటకలో భారీ వర్షాలతో కృష్ణానది వరద ఉప్పొంగుతోంది. అటు ఒక్కసారిగా పోటెత్తిన వరద దాటికి తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో వేల క్యూసెక్ల నీరు దిగువకుపోతోంది. ఫలితంగా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్లో నదీ తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణ, తుంగభద్ర, కావేరి నదుల్లో వరద పోటెత్తుతోంది. ఆయా నదులపై కట్టిన ఆనకట్టలు గరిష్ట నీటి స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జలవనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు విడుదల చేయడంతో తుంగభద్ర రిజర్వాయర్ కు చెందిన గేటు కొట్టుకుపోయింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషన్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని పంపించామని మంత్రి రామానాయుడు తెలిపారు. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామానాయుడు చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలు ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించామని అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు కి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఇంజనీరింగ్ అధికారులందరితోటి కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏదైతే కౌతలం, కోసింగి, మంత్రాలయం, నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజలందరి కొరకు అప్రమత్తంగా ఉండడం, అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల అంటే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండమని అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి డ్యాంలకు సంబంధించిన అధికారులను కూడా హెచ్చరించండి. ఇదిలా ఉంటే కర్ణాటకలో హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాం నిర్వహణ బాధ్యతలు సెంట్రల్ వాటర్ కమిషన్ నేతృత్వంలోని తుంగభద్ర అథారిటీ చూసుకుంటోంది. ఆ అథారిటీ నిర్లక్ష్యం కారణంగానే 19 నంబర్ గేటు కొట్టుకుపోయిందని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఇప్పటికే ఆరోపించారు. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఇప్పటికే డ్యాం సైట్ ను విజిట్ చేసి గేటు కొట్టుకుపోవడం దురదృష్టకరమని అన్నారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామన్న ఆయన ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని అన్నారు. 10 గేటు కూడా కెల్స నడితాయి, నీర్ ప్రెషర్ జాస్తి అయితాయితు, డ్యామ్ అల్లాడతాయితు అంతేడు నమ్మ అధికారులు నమ్మ మంత్రులు తెలుసుగురు. కూడలే నీరన్న డిశ్చార్జ్ మంటకే ಅವರಿಗೆ ತಿಳಿಸಿ, ಯಾಕೆಂದರೆ ಒಂದು ಗೇಟಲ್ಲಿ ಅತಿ ಹೆಚ್ಚು ಹೋದಾಗ ಬೇರೆ ಬೇರೆ ಕೆಪಾಸಿಟಿ ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಆಗ್ತದೆ ಅಂತೇಳಿ ಟೆಕ್ನಿಕಲ್ ಅವ್ರನ್ನ ಅಭಿಪ್ರಾಯ ಪಡೆದು ಒಟ್ಟು ಈಗ 98,000 ಕ್ಯೂಸಿಕ್ ನಾವು ಒಟ್ಟು ರಿಲೀಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಅಕ್ಟೋಬರ್ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ನಮಗೊಂದು 50 TMC ನೀರು ಅಕ್ಟೋಬರು ಸೆಪ್ಟೆಂಬರಲ್ಲಿ ಬರ್ತದೆ ಅಂತೇಳಿ ನಮಗೆ ದಾಖಲೆ ಮಾಹಿತಿಗಳು ಕೂಡ ಇದೆ. ಏನಾದ್ರು ಮಾಡಿ ಒಂದು ಕ್ರಾಪ್ಗೆ 115 TMC ಅವಶ್ಯಕತೆ ಇದೆ. 3 ಕ್ಯಾನಲ್ನಿಂದನೂ 3 ರಾಜ್ಯಕ್ಕೂ ಕೂಡ ಅದು ಅನುಕೂಲ ಆಗುವಂಥದ್ದು. ಸೊ ಈಗಾಗಲೇ 25 TMC ಅಷ್ಟು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ, ಇನ್ನು 90 TMC ನಾವು ಕೊಡಬೇಕಾಗಿದೆ. ತಕ್ಷಣ ಕೂಡಲೇ ನಾವು ನಮ್ಮ ಯಾರು ಟೆಕ್ನಿಕಲ್ ಟೀಮಲ್ಲಿ ಕೂಡ ಇದ್ದಾರೆ, ಅವರು ನಮ್ಮ ಗೇಟ್ ವಿಚಾರದಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ವಿಚಾರದಲ್ಲಿ ಮಾಡೋಕ್ಕೆ ಕೆಲವೊಂದು ಟೀಮ್ ಇದೆ. ಮಾನವ ತಪ್ಪದಲ್ಲೇ ತುಂಗಭದ್ರಾ ಡ್ಯಾಂ ಗೇಟ್ ಧ್ವಂಸಮೈಂದನಿ, గేట్ల నిర్వహణ సరిగా లేదని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. ప్రమాదం ఉందని ప్రత్యామ్నాయంగా గేట్లు ఏర్పాటు చేసుకోవాలని సాగునీటి నిపుణులు హెచ్చరించినా తుంగభద్ర బోర్డు అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. దీని ఫలితంగా రాయలసీమకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభద్ర రిజర్వాయర్ ఇటు కర్ణాటకలో గానీ అటు ఆంధ్రాలో గానీ ముఖ్యంగా రాయలసీమకు వరప్రసాదిని, దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించడంతో పాటు లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చే తుంగభద్ర రిజర్వాయర్కు ఈ సంవత్సరం ముందుగానే నీళ్లు రావడం, తుంగభద్ర రిజర్వాయర్ పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉండడం రైతుల్లోనూ రాయలసీమ ప్రజల్లోనూ ఆనందాల్ని కలిగించే అంశం. ఇలాంటి తరుణంలో ఈ ఏడాది నీటికి కొరత ఉండబోదు అని అనుకుంటున్న తరుణంలో ఇది జరగడం, దాదాపు 60 TMC నీటిని మనం వృధాగా కిందికి వదిలేయాల్సిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైన అంశం. తాజాగా మిగిలిన గేట్లను సంరక్షించేందుకు గాను 90 TMC నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో తక్షణం గేట్లను రిపేర్ చేసి వీలైనంత ఎక్కువ నీటిని నిలబెట్టాలని ఏపీ కోరుతోంది. దీంతో తుంగభద్ర అథారిటీ అధికారులు ఈ క్లిష్ట సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే డ్యాం గేట్ విషయంలో ఏపీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు చంద్రబాబు రివ్యూలో అధికారులకు తెలియజేశారు.